అందరికి కూడా నా నమస్తే. మరి మా యూనిట్ లో అందరి గురించి చెప్పాల్సి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు చాలా చక్కగా ఆయన తీసుకున్న కథాంశాన్ని కథగా తీసుకొని క్యారెక్టరైజేషన్ మా అందరి డేట్స్ తీసుకొని మాకు కావాల్సిన పేమెంట్ మాకు ఇచ్చి బాగా తీశారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా కూడా నా సాంగ్స్ నేను మనస్ఫూర్తి సీడీలో వింటున్నా. నా ఫ్రెండ్స్ కూడా చిన్న సినిమానే కానీ మంచి పాటలు ఉన్నాయని చెప్పి చాలా మంది అన్నారు. చాలా మీకు నెక్స్ట్ సినిమా ఇమీడియట్లీ పడుతుంది అన్న స్వామి అన్న, ఇది కంపల్సరీ ఎందుకంటే సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ దెన్ ఆఫ్టర్ వచ్చేసి శ్రీనాథ్ అన్న హీరో, ఆయన ఖచ్చితంగా 4 సినిమాలు చేస్తున్నారు కదా, 40 సినిమాలు కూడా చేస్తారు. చేసి ఇదే హాల్లో మీకు అభిమాన సంఘాలు బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ ఎంటర్ అయిన డే నుంచి ఇప్పటి వరకు మాట్లాడే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆయన మెచ్యూర్నెస్ నేను చూస్తా ఉన్నా. శ్రీనాథ్ అన్న నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది 100%. సాక్షికి ఆల్రెడీ ఈ సినిమా చేస్తుండగానే ఇంకొక సినిమా ఓపెన్ అయ్యింది, ఇంకొక సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. సో యూఆర్ బిజీ ఆల్రెడీ. రచన కన్నడంలో చేస్తూ ఇక్కడ చేసింది అంతకుముందు సినిమా ఒకటి క్యాష్ మనీ హనీ అనే సినిమా చేసింది, తర్వాత ఈ సినిమా చేసింది, దీని తర్వాత కూడా అమెరికాలో ఉన్నా కూడా ఒక షూటింగ్ పని మీద వెళ్ళొచ్చింది. సో వీళ్ళందరూ బిజీ ఉన్నారు. ఈ ఆర్పీ నా విషయానికి వస్తే హీరో హీరోయిన్లతో చేసినందుకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. మాక్సిమం నువ్వు లిప్ లాక్ ఇచ్చిన సంగతి నేనే చెప్తానా, ఒకటి వెబ్సైట్ లో కూడా హల్చల్ చేస్తుంది ఆర్పీ లిప్ లాక్ అని, అంటే వారితో లిప్ లాక్ చేయించుకున్న అమ్మాయి కోమాలో ఉండాలని అనుకుని ఇవాళ రాలేదనుకుంటా, కాదండి ఇంకొక షూటింగ్ లో ఉంది. సో ఈ సినిమా చేసినప్పటి నుంచి మేము చాలా బిజీగా మంచి క్యారెక్టర్లు చేస్తా ఉన్నాం. ఫుల్ లెంత్ క్యారెక్టర్ నమ్మి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ. అండ్ రమణ గారు ఎప్పుడు ప్రొడ్యూసర్ గారు చాలా బిజీగా ఉన్నారు, ఆయన ఎప్పుడు ఒక ఫంక్షన్ కూడా రాలేదు. రమణ గారి ప్రెజెన్స్ నెక్స్ట్ టైం అన్నా ఉండాలి. 4వ తారీఖున రిలీజ్ అవుతున్న చిన్న సినిమా మన ప్రొడ్యూసర్ గారికి డబ్బులు తీసుకొచ్చి మన డైరెక్టర్ రమణకు ఇంకొక సినిమా తీసుకొచ్చి మనందరినీ మళ్ళీ కాంబినేషన్ ఇంకొక సినిమా చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి, 4వ తారీఖున వస్తున్న సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మీరచ్చరవి ఎప్పటికీ మీకుండదు. థ్యాంక్ యూ.